లక్ష్మీ కళ్యాణం సినిమాతో టాలీవుడ్లోకి అడుగుపెట్టిన కాజల్కు చందమామ సినిమాతో మంచి బ్రేక్ వచ్చింది. ఇక అప్పటి నుంచి తాను వెనక్కి తిరిగి చూసుకునే అవసరం లేకుండా వరుసగా భారీ హిట్ సినిమాలు చేసి టాప్ హీరోయిన్గా ఎదిగింది. ఇప్పటికే ఇండస్ట్రీలోకి వచ్చి 12 ఏళ్లు దాటింది. ఇప్పటికే సినిమా అవకాశాలు దక్కించుకుంటోంది కాజల్. కాజల్కు వరుసగా అవకాశాలు వస్తున్నా సినిమాలు పరాజయం అవుతుండటం ఆమెకు మైనస్ అవుతుంది. తెలుగులో కొరటాల శివ, మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్లో రాబోతున్న 152వ సినిమాలో హీరోయిన్గా చేస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఇటీవలే తమిళంలో రిలీజ్ అయిన కోమలి సినిమా హిట్ అయింది. ఇది కాజల్కు ఊరటనిచ్చే అంశం అని చెప్పాలి. తెలుగులో రణరంగం ఫెయిల్ అయినా తమిళంలో చేసిన కోమలి హిట్ అయింది. కాజల్ నటించిన క్వీన్ రీమేక్ ప్యారిస్ ప్యారిస్ రిలీజ్ కు సిద్ధమవుతోంది. దీంతో పాటు అటు శంకర్ భారతీయుడు 2లో కూడా కాజల్ నటిస్తోంది. ఇప్పుడు మరోసారి బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది కాజల్. హిందీలో ముంబై సాగా అనే సినిమాలో నటిస్తోంది. జాన్ అబ్రహం, ఇమ్రాన్ అష్మిలు హీరోలో. ఇందులో కాజల్ 3 వైవిధ్యమైన గెటప్స్ లో కనిపిస్తున్నట్లు సమాచారం. అందులో ఒకటి 17 సంవత్సరాల యువతి పాత్ర. మరి ఈ పాత్రలో కాజల్ ఎలా ఉంటుందో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. హలో, మిమ్మల్ని సినీ సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. హా, అన్నట్టు ఇంకో విషయం మర్చిపోయాను. కింద ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని లాగి బట్టి ఒక్కటి కొట్టండి.